సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు పరిగిపట్నంలో పని ప్రదేశంలోకి సిపిఎం బృందం కార్మికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికుల ఆటో హమాలి మిషన్ భగీరథ కంపెనీల్లో కార్మికులు హమాలి కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికుల భవన నిర్మాణ కార్మికుల రోజుకు పనులు దొరకటం లేదు. ఆటో కార్మికులు భౌతిక దూరం పేరుతో ప్రయాణికులు ఆటోల్లో ఎక్కటం లేదు. అందుకని కార్మికులను ఆదుకోవటానికి నెలల పాటు 7500 రూపాయలు ఇవ్వాలని, ఒక్కొక్కరికి 12 కాకుల చొప్పున ఇవ్వాలని, ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని సిపిఎం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హబీబ్, వెంకటయ్య, హరిచందర్, రవి, రాజు కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ తిరిగి ఏం ఇస్తలేరు, బియ్యం కూడా బంద్ అయింది. అంటే కష్టం చేసి బతుకుతున్నాం, ఎప్పుడు దొరకదు పని దొరకదు. పది రోజులు ఇంటికాడ ఉంటాం సార్, ఇంటికాడనే ఉంటాం. అది బోర్ లేదు, బావి లేదు, కూలి చేస్తే వస్తుంది. కూలికి వస్తే ఒక రోజు దొరికితే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటాము. గవర్నమెంట్ నుంచి ఇక బియ్యం వస్తే తినడు, బయట పోయి కొనుక్కున్నారంటే ఇక 10 రూపాయలు 12 రూపాయలు కిలో అంటున్నారు. ఇక కూడా పేదలని అందరినీ గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఒక సమస్యల మీద సర్వే చేస్తున్నాము. ఈరోజు కూడా పరిగి పట్టణంలోని మన కార్మికులతోని, ఎలా భవన నిర్మాణ కార్మికులు అట్టనే మేస్త్రీలతోని ఈరోజు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. వాస్తవంగా ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన టైంలో వాళ్ళకు కూడా కూలి దొరకలేదు, వాళ్ళకు ఇచ్చే రేటు కూడా ఈరోజు వాళ్ళకు ఇంకా సరిపోతలేదు అనేది అంటుండ్రు. అందుకొరకని కూలీల భవన నిర్మాణ కార్మికులు కానీ మేస్త్రీలు కానీ తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, వారందరికీ ఈ కరోనా టైము 6 నెలల పాటు 7500 రూపాయలు ఇవ్వాలని, ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఇవ్వాలని, ఎవరికైతే ఆరోగ్యం బాగలేకుంటుందో వాళ్ళందరూ కూడా ఉచితంగా కరోనా టెస్టులు చేయాలి, ఉచిత వైద్యం చేయాలి. చాలామంది కూడా రేషన్ కార్డు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వము ఒక 2 నెలల పాటు బియ్యం ఉచితంగా ఇచ్చిండు, కానీ మిగతా ఇప్పుడు మళ్ళా ఏదో రకంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా వారికి బియ్యము రేషన్ కార్డులపైనే ఈరోజు ఇస్తుండ్రు. చాలామందికి ఈరోజు పరిగి ప్రాంతంలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ రేషన్ కార్డు లేక వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బయట చూస్తే 10 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు, వాళ్ళకు రోజు కూలి చేసుకొని వాళ్ళు ఇలా బియ్యం కానీ ఇవన్నీ కొన్ని కొనుక్కొని తింటున్నారు. కాబట్టి తక్షణమే ఈరోజు వికారాబాద్ జిల్లాలో పరిగి ప్రాంతంలో రేషన్ కార్డు లేని కార్మికులకందరూ కూడా రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, వాళ్ళందరూ కూడా ఏదైతే ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని, ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదో భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు నుంచి వీళ్ళకు గతంలో కరోనా టైంలోనే 5000 రూపాయలు ఇస్తాని లేబర్ ఆఫీసర్ తరఫున కూడా వీళ్ళందరూ కూడా అకౌంట్ బుక్లు కానీ ఆధార్ కార్డులు కానీ తీసుకున్నారు, కానీ చివరికి వస్తే వాళ్ళకి డబ్బులు ఏం లేవు అనేది రూపంలో మాట్లాడుతున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులకు ఎలా భద్రత కల్పించాలి, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్లు చేయాలి, వాళ్ళందరికీ ఈరోజు 7500 రూపాయలు ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎలా కష్టపడి పనిచేసి ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారు, వీళ్ళు ఎలా కష్టపడడం వల్ల ఇవన్నీ కూడా బిల్డింగ్లు కానీ ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు, కానీ కట్టేవాడికి ఎలా తినడానికి తినలేదు, కానీ ఎలా డబ్బు ఉన్నవాడు మంచిగా బిల్డింగ్లో ఉంటున్నారు. ఈరోజు కష్టపడి బిల్డింగ్ కడుతున్నాడు కానీ మళ్ళా పని చేయకపోతే డబ్బులు లేకుండా ఈరోజు తినడానికి తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు కానీ అదే రకంగా వాళ్ళ కూతుర్ల పెళ్లి చేయడానికి వాళ్ళ ఆర్థికంగా లేవు. అందుకొరకే భవన నిర్మాణ కార్మికులకు భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ కల్పించాలి, వాళ్ళందరూ కూడా 7500 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకు ఉచితంగా 6 నెలల పాటు బియ్యం ఇవ్వాలి. కాబట్టి మిగతా సమస్యలు పరిష్కారం చేయాలనేది మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న